తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిఠాపురం నగర శాఖ ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీన మతం పేరుతో లావణ్యను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా లావణ్య కుటుంబానికి న్యాయం జరగాలని ప్రశ్నించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ జనరల్ సెక్రటరీ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా నడుచుకోవాల్సిన విద్యాలయ క్యాంపస్లో మతం మారాలని ఎంత బలవంతం చేసినా తాను నమ్ముకున్న మతానికి కట్టుబడి ఉన్న లావణ్య చిత్రహింసలకు గురిచేయడాన్ని మేము ఖండిస్తున్నామని, లావణ్య చనిపోయినా సరే నేటి వరకు న్యాయం చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం తీరు హాస్యాస్పదమని, రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని ఆరోపించారు. జస్టిస్ జస్టిస్ న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. తమిళనాడులో క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుతున్న 17 ఏళ్ల లావణ్య అనే అమ్మాయిని క్రైస్తవ మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ 17 ఏళ్ల అమ్మాయి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. దాదాపు 10 రోజులు హాస్పిటల్లో ఉండి అతి దారుణంగా ఆ అమ్మాయి తన మరణానికి చేరువుగా చేరుకోవడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే గత 2 రోజుల క్రితం ఏబీవీపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నిధి త్రిపాఠి గారు దాదాపు 50 మంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు తమిళనాడు సీఎం డీఎంకే స్టాలిన్ గారి ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దాదాపు 15 రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏవైతే క్రైస్తవ మిషనరీ స్కూళ్లు అక్రమంగా మత మార్పిళ్లు చేస్తున్నాయో వాటి మీద తక్షణమే దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏవైతే ఏబీవీపీ నాయకులని కార్యకర్తలను అరెస్ట్ చేశారో తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఆ లావణ్య అనే అమ్మాయికి న్యాయం చేయని పక్షంలో ఏబీవీపీ దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం మీద అనేక ఒత్తిడి కలిగించే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై, అరుణ్ కుమార్, స్టేట్ వర్కింగ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్.